Hello viewers, Namaste. Welcome to our channel, Bhagyanagaramlo Bangaru Tota. Nenu Sarojini from Hyderabad. Ee pool chustunnaru kada, enta mudduga andanga unnai kada, vitini day lilies antaru. Ivi April and or May month nunchi June varaku pustu untayi, guttulu guttuluga pustayi. Aithe ee poolu viti life only one day. Morning pustai, evening ki vadipotai anamata. Vadipoyi kaya kartai, a kaya lunchi vachina ginjalu, okosari molustai, okosari molavu, kani manamu, vitini, verla ninchi, mukal kaches and atukuntene, vastai, vitiki dumpalundo. Mana allamu vitilaga, bumilo kandam pergutundi, a bumilo perigana kanda ne, mukal mukal chesi. నాటుకుంటే కొత్త మొక్కలు వస్తాయి అన్నమాట. వీటిలో కూడా బోల్డ్ అన్ని కలర్స్ ఉంటాయి. పూలు చుట్టానికి ఎంత అందంగా ఉన్నాయి కదా, మొక్క కూడా అంతే అందంగా ఉంటుంది. సో మీకు ఒకసారి మొక్కను కూడా చూపిస్తాను. నాటుకోవడం చాలా ఈజీ, పెంచుకోవడం కూడా చాలా ఈజీ. ఇవి వేసవికాలం పూలు పూస్తాయి, మరి వాట్ అబౌట్ మిగతా కాలంలో వీటన్నిటిని ఊరికే భరించాలా పూలు పూయకుండా అంటే కాదు. మిగతా కాలం అంతా కూడా ఇవి చాలా అందంగా చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. అలా అని చెప్పి వీటిని పూర్తిగా ఎండలో పెట్టకూడదు. పూర్తిగా ఎండలో పెడితే కనుక మన ఈ హై టెంపరేచర్స్కి మొక్క వాడిపోయినట్లు అవుతుంది. అందుకనే వేసవి కాలం అయితే వీటిని సెమీ షేడ్లో పెట్టుకోవాలి. మిగతా కాలం అయితే మనం ఆరు బయట పెట్టేసేయచ్చు. వానాకాలం కానీ చలికాలం కానీ నో ప్రాబ్లం. కానీ వీటి పూత సమయం మాత్రం ఈ మే నెలలో బాగా పూస్తాయి అన్నమాట. చాలా అందంగా ఉంటాయి, గుత్తులు గుత్తులుగా వస్తాయి. మన లిల్లీ పూలలాగా అంటే వీటిని కూడా డే లిల్లీ అని అంటాము. ఈ కాడ కింద నుంచి పైకి మొగ్గలు వస్తాయి. మొగ్గలు వచ్చి ఒక్కొక్క పువ్వు విచ్చుకుంటూ వస్తుంది. ముందు విచ్చిన పువ్వు ముందు వాడిపోతూ ఉంటుంది. వీటి పువ్వు లైఫ్ టైం మాత్రం ఓన్లీ వన్ డే, మార్నింగ్ టు నాట్ వన్ డే, నాట్ ఈవెన్ వన్ డే, మార్నింగ్ టు ఈవినింగ్. సో వీటిని దగ్గరగా కూడా చూద్దరు కానీ ఎంత బాగా ఉన్నాయో. ఓకే, అలాగే ఇప్పుడు నేను చూపించబోయే ఈ మొక్కలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ప్లీజ్ టచ్ ద బెల్ ఐకాన్ సో దాట్ మన వీడియో నోటిఫికేషన్స్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మొక్కలు చూసేస్తారా, మొగ్గలు దశలు ఎలా ఉన్నాయి, మొగ్గ భూమిలో నుంచి కాడ ఎలా వస్తుంది, ఆ కాడకి మొగ్గలు ఎలా ఉంటాయి, మొగ్గలు ఎలా విచ్చుకుంటాయి. ఒక మొక్క కాదు, చాలా మొక్కలు ఉన్నాయి, చూసేద్దాం. ఓకే, ఇక్కడ గమనించండి, ఇలా మొగ్గలు ఉంటాయి అన్నమాట. అంటే ఇలా గుత్తులు గుత్తులుగా కాడ నుంచి పైకి మొగ్గలు వస్తాయి. కింద వరుస మొగ్గలు ముందుగా విచ్చుకుంటాయి, తర్వాత పై వరుస మొగ్గలు విచ్చుకుంటాయి. ఎండిపోయిన పూలు ఇలా అంటే లైఫ్ అయిపోయిన పూలు ఇలా వాడిపోతాయి. వాడిపోయి అక్కడ కాయ కాస్తుంది, కొన్ని అయితే ఇలా రాలిపోతాయి. ఒక్కొక్కసారి ఇక్కడ కాయ కాస్తాయి అన్నమాట. ఆ కాయలో గింజలు ఉంటాయి. గింజలు ఎంతవరకు మొలుస్తాయి అనేది నాకు ఐడియా లేదు. కానీ మన కాడలు భూమిలో పెరిగినటువంటి రూట్ బలంగా గట్టిగా పెరుగుతుంది. ఆ రూట్ని కట్ చేసి మనం నాటుకోవాలి. మన ఇతర దుంపల ఇతర లిల్లీ మొక్కలల్లే వీటికి దుంపలు అయితే ఉండవు, కాడ గట్టిగా పెరుగుతుంది అన్నమాట. భూమి లోపల పెరిగిన వేరు గట్టిగా అవుతుంది, ఆ వేరునే కట్ చేసి తీసుకోవాలి. ఇలా చూడండి, ఇలా వరుసగా మనం ఇలా కిందకి వెళ్ళినప్పుడు ఈ మొక్క ఆకారం ఇలా ఉంటుంది. మొక్క ఆకారం ఇలా చూడండి, ఇక్కడ ఈ విసనకర్రలాగా ఉంటుంది. అందుకే నేను వీటిని వన్నెల విసనకర్రలు అంటూ ఉంటాను. మొక్క చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఆ మధ్యలోంచి ఆ ఆకుల మధ్యలోంచి ఇలా ఆకులు ఉన్నాయి కదా, వీటి మధ్యలోంచి ఇలా గట్టి కాడ ఒకటి బయలుదేరుతుంది. ఈ గట్టి కాడకే మనకి ఈ మొగ్గలు వచ్చి పూలు వస్తాయి అన్నమాట. ఇలా వస్తాయి, చాలా అందంగా ఉంటాయి. రకరకాల కలర్స్ ఉన్నాయి. అంటే ఇది ఇప్పుడు మనకు కనిపిస్తుంది గోల్డెన్ ఎల్లో, ఆరెంజ్ షేడ్లో ఉన్నాయి కదా, వీటిల్లో ఇంకా చాలా రకాలు ఉన్నాయి అన్నమాట. చూడండి ఇలా ఉంటాయి, చూడటానికి ఇలా అందంగా ఉంటాయి. ఈ మొక్క మొదలని గమనించండి, ఇక్కడ మూడు భాగాలుగా పెరుగుతోంది. ఇది ప్రతి ఒక్క భాగం నుంచి మనకి ఒక కాడ పెరిగి పూలు వస్తాయి. గమనించండి, ఒకటి రెండు మూడు భాగాలుగా డివైడ్ అయింది ఇది.
ఇలాగే పెరుగుతాయి, పక్కలకి పెరుగుతాయి అన్నమాట, హారిజాంటల్గా పెరుగుతాయి. ఈ హారిజాంటల్గా పెరిగినప్పుడు మనకి ఎక్కువ మొక్కలు పక్క పక్కన పక్క పక్కన ఈ మొక్కలు రావడం మొదలవుతుంది. ప్రతి ఒక్క మొక్క మొదలు నుంచి అంటే ఈ హారిజాంటల్గా పెరిగిన కణుపులు, ప్రతి కణుపు నుంచి ఒక మొక్క పెరుగుతుంది. ఆ ప్రతి ఒక్క మొక్క నుంచి మనకి ఇలా కాడ పెరుగుతుంది. కాడ పెరిగి చక్కగా మొగ్గ తయారవుతుంది అన్నమాట. ఈ ఒక్క మొక్క నుంచి పెరిగిన కాడ పూత అయ్యేటప్పటికీ ఈ మొదట్లో ఉన్న ఇంకొక మొక్క నుంచి కాడ బయలుదేరుతుంది, పువ్వు కాడ బయలుదేరుతుంది అన్నమాట. చూడండి ఎన్ని చాలా మొక్కలు ఉన్నాయి, అందంగా ఉంటాయి. వీటిని మనం జనవరి ఫిబ్రవరి ఆ టైంలో రీపాట్ చేసుకుంటే మే కల్లా మనకి చక్కగా పూలు పూస్తాయి అన్నమాట. సమ్మర్లో గార్డెన్ కలకలలాడటానికి ఈ మొక్కలు చాలా హెల్ప్ చేస్తాయి. మామూలుగా అయితే మనకి సమ్మర్లో మొక్కలన్నీ ఎండిపోయి ఉంటాయి కదా, ఇవి అలా కాదనమాట. గార్డెన్ ఎప్పుడు కలకల్లా ఆడుతూ ఉంటుంది. చక్కటి ఆకులు రిబ్బన్లలాగా ఉంటాయి, చూడటానికి ఇంత అందంగా ఉంటాయి. పువ్వు పూసినప్పుడైతే ఈ అందం రెట్టింపు అవుతుందన్నమాట. ఓకే, సో అవైలబిలిటీ అంటారా, ఈ మొక్కలు ఆన్లైన్లో కూడా, ఈ రూట్స్ని ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు. హైదరాబాద్లో అయితే నర్సరీ మేళాలో అమ్ముతూ ఉంటారు. అయితే చాలామందికి నమ్మకం ఉండదు, అవి తీసుకొచ్చి మనం నాటుకున్నాక ఎలా ఉంటాయో ఏమిటో పూలు వస్తాయో రావుతుందని అన్నిసార్లు మనము చెప్పలేం. కానీ నేను కూడా నర్సరీ మేళాలోనే కొనుక్కొచ్చాను, చక్కగా నాటుకొని పెరిగినాయి. నేను ఒక్క రూట్ మాత్రమే తీసుకొచ్చాను 100 రూపీస్ పెట్టి 1 ఇయర్ బ్యాక్. దాని నుంచి ఇప్పుడు నేను ఇన్ని మొక్కలు చేసుకోగలిగాను అన్నమాట. ఇది మన చేతిలో పని, వీటిని పెంచుకోవటం నెంబర్ ఇంక్రీజ్ చేసుకోవటం అనేది మన చేతిలో పని. మనం జాగ్రత్తగా కేర్ తీసుకుని పెంచుకుంటే ఒక్క రూట్ కొనుక్కొచ్చుకున్నా కూడా మనం దాని నుంచి బోల్డ్ అన్ని మొక్కలు చేసేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు వీడియో మన డైలీ లైల్ గురించి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.